మూడు సంవత్సరాల నుంచి విజయవంతంగా కేసరి గారు ఈ కార్యక్రమాన్ని దుబాయ్లో నిర్వహిస్తూ వస్తున్నారు. మూడు సంవత్సరాలు దిగ్విజయంగా దాన్ని అక్కడ ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అండ్ మొదటి సంవత్సరం బాపు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించడం అనేది ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అద్భుతమైనటువంటి వేడుకగా జరిగింది. దుబాయ్లో ఉండే వాళ్ళకే కాకుండా ఛానల్స్ ద్వారా చూసినటువంటి వాళ్ళు కూడా చాలా ఆనందించారు. రెండో సంవత్సరం విశ్వనాథ్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని అందించారు. కనుల పండుగగా జరిగింది ఆ కార్యక్రమం. బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, అలాగే హీరోయిన్లు, హీరోలు అందరూ పార్టిసిపేట్ చేశారు. దుబాయ్లో జరుగుతుందా కార్యక్రమం, లేకపోతే ఇక్కడే తెలుగు నేల మీద జరుగుతుందా అనే అనుమానం మాకు అప్పుడప్పుడు కలిగింది. ఎందుకంటే అంతమంది తెలుగు వాళ్ళు తరలివచ్చారు ఆ కార్యక్రమాలకి. చాలా బాగా జరిగింది. అండ్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం మ్యూజిక్కి సంబంధించి మాత్రమే అవార్డ్ కేటగిరీస్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం మూవీ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి కేటగిరీని ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ విచ్ అదర్ ఫిల్మ్ అదర్ దెన్ బాహుబలి? బాహుబలి ఐ థింక్ మూవీ ఆఫ్ ద ఇయరే కాదు, మూవీ ఆఫ్ ద డికేడ్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్స్గా ఉండింది. అండ్ వచ్చిన తర్వాత ఆ పేరును నిలబెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే బాహుబలి తెలుసా మా తెలుగు సినిమా అని మేము చెప్పుకునే విధంగా చేసింది బాహుబలి సినిమా. సో శోభు గారు అండ్ దేవినేని గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఫర్ గివింగ్ అస్ అ ఫిల్మ్ లైక్ బాహుబలి. అండ్ ఈ సంవత్సరం బాహుబలి సినిమా టీం దుబాయ్కి వస్తుంది అంటే అక్కడ దుబాయ్లో వాళ్ళందరూ అత్యంత ఎక్సైట్మెంట్తో ఉండుంటారు. జబీల్ పార్క్ ఇప్పటి వరకు కొంత నిండింది గామా అవార్డ్స్కి. ఈ సంవత్సరం మాత్రం ఫుల్ అటెండెన్స్ ఉండబోతోంది. బికాజ్ రాబోతోంది అమరేంద్ర బాహుబలి అండ్ అలాగే రాణా అండ్ తమన్నా అండ్ కిల్కిలీలో మాట్లాడతారో మరి ఏ భాషలో మాట్లాడతారో తెలియదు ప్రభాకరు రాబోతున్నారు. అలాగే ఐ థింక్ శోభు గారు ఇస్ ఆల్సో జాయినింగ్ అస్ ఫర్ ద దుబాయ్ ఈవెంట్. శోభు గారు అండ్ దేవినేని గారు ఇద్దరు వస్తున్నారు, ప్రసాద్ గారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్. అండ్ కంచే లాంటి ఒక సినిమాని మనకు అందించినటువంటి క్రిష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాజ్ చాలా రిస్క్తో కూడినటువంటి పని అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ గివింగ్ అస్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. కంచే, వరుణ్ వస్తున్నారు అండ్ ప్రజ్ఞ వస్తోంది, క్రిష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు ఈ సెలబ్రేషన్స్లో. అండ్ ఈ సంవత్సరం రెబల్ స్టార్ కృష్ణంరాజు గారికి జరగబోతోంది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సత్కారం. కృష్ణంరాజు గారు గత సంవత్సరం వచ్చారు, ఈ సంవత్సరం యాజ్ అ లైఫ్ టైం అచీవ్మెంట్ విన్నర్గా మనం చూడబోతున్నాము, వారి స్పీచ్ వినబోతున్నాము. అండ్ రాఘవేంద్రరావు గారు వస్తున్నారు గామా అవార్డ్స్కి. రాఘవేంద్రరావు గారిని మీరు చాలామంది దుబాయ్లో ఇంతకుముందు కార్యక్రమాల్లో చూసుంటారు, కానీ మాట్లాడే రాఘవేంద్రరావు గారిని మీరు ఈసారి చూడబోతున్నారు. అది నిజంగా మీ అందరికీ దక్కినటువంటి అరుదైనటువంటి ఒక అనుభూతిగా మిగిలిపోతుంది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు వస్తున్నారు, కోటి గారు ఇక్కడే ఉన్నారు, మరికొద్దిసేపట్లో వారి మాటలు మనం విననున్నాము. చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, శ్రీలేఖ గారు, అనూప్ రూబెన్స్ గారు అండ్ సో మెనీ పర్ఫార్మర్స్, జబర్దస్త్ కార్యక్రమంలోని పర్ఫార్మర్స్ కామెడీ స్కిట్స్తో మనల్ని నవ్వించనున్నారు, ఎప్పటికప్పుడు వినూతనమైనటువంటి స్కిట్స్తో. అగైన్ ఇన్ సింగర్స్ సునీత గారు, కల్పన గారు, జెస్సీ గిఫ్ట్ గారు. జెస్సీ గిఫ్ట్ గారి వాయిస్ మీకు గుర్తే ఉండుంటుంది. ఇప్పుడు కొంచెం నేను పాడగలుగుతాను ఆ పాట కూడా కావాలంటే, కోటి గారు మీ పర్మిషన్తో. మల్లీశ్వరివే మధురాసల మంజరివే, కరెక్టేనా లిరిక్ చంద్రబోస్ గారు? వాయిస్ కరెక్టేనండి? జెస్సీ గారే పాడాలి. సో జెస్సీ గారి పాట మీరు అక్కడ వినాలి. ఇక సునీత గారు అండ్ సో మెనీ అదర్ సింగర్స్ టు జాయిన్. రష్మి పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇన్ని పర్ఫార్మెన్స్ల నడుమ మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని దుబాయ్ జబీల్ పార్క్లో జరగబోతున్నటువంటి మూడవ సంవత్సరం గామా అవార్డ్స్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. అండ్ ఈసారి మా కో యాంకర్ మను గారు నాకు ఎలా కాంపిటీషన్ ఇస్తారని నేను చూడబోతున్నాను. వెయిటింగ్ టు హోస్ట్ విత్ మను గారు.